తెలంగాణను టార్గెట్ చేసింది బీజేపీ. ఓట్లు సీట్లు పెంచుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. పొత్తులతో ఇన్నాళ్లు నష్టపోయామని భావిస్తున్న కమలనాథులు ఇప్పుడు సొంతంగా దమ్మెంతో తేల్చుకునే పనిలో పడ్డారు. ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కీ రోల్ పోషించాలనుకుంటున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు కూడా సిద్దం చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇందుకోసం ప్లాన్ సిద్దం చేసి బరిలోకి దిగారు. ప్రధాని మోడీ నుంచి మొదలుకుని పార్టీ శ్రేణులంతా తెలంగాణలో ముమ్మరంగా తమ సత్తా చాటుకునే పనిలో ఉన్నారు. కేంద్ర మంత్రులను రంగంలోకి దించుతున్నారు. ప్రధాని మోడీ ఇప్పటికే ఒక దఫా ఎన్నికల ప్రచారం చేశారు. ఎల్లుండి హైదరాబాద్ లో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 10 సీట్లలో తమకు అనుకూలత ఉంది అనేది బీజేపీ అంచనా. జహీరాబాద్, మంచిర్యాల, వనపర్తి, మహబూబ్ నగర్, భూపాల్పల్లి, ముషీరాబాద్, అంబర్పేట్, కల్వకుర్తి, గోషామహల్ తో పాటు మరికొన్ని స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కాషాయ పార్టీ భావిస్తోంది. మోడీ సభతో మరింత ఊపు వస్తుందని నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మోడీ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జన సమీకరణపై నేతలు దృష్టి పెట్టారు. మోడీ సభతో తటస్థులు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరగవచ్చని లెక్కలేసుకుంటున్న కాషాయ నేతలు ఈసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని అమిత్ షా పదే పదే చెప్పడం వెనుక ఈ ప్లానే ఉంది అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఓట్లు సీట్లు పెంచుకోవడం కోసం ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. పొత్తులతో ఇన్నాళ్లు నష్టపోయామని భావిస్తున్న కమలనాథులు ఇప్పుడు సొంతంగా తమ దమ్మెంతో తేల్చుకునే పనిలో పడ్డారు. ఎన్నికల తరువాత తెలంగాణ ప్రభుత్వంలో కీ రోల్ పోషించాలనుకుంటున్న బీజేపీ అందుకు తగినట్లుగానే వ్యూహాలు రెడీ చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇందుకోసం ప్లాన్ సిద్దం చేసి బరిలోకి దిగారు. ప్రధాని మోడీ నుంచి మొదలుకొని పార్టీ శ్రేణులంతా తెలంగాణలో ముమ్మరంగా తమ సత్తా చాటే పనిలో ఉన్నారు. కేంద్ర మంత్రుల్ని రంగంలోకి దించుతున్నారు. ప్రధాని మోడీ ఇప్పటికే ఒక దఫా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లుండి హైదరాబాద్ లో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 10 సీట్లలో తమకు అనుకూలత ఉందనేది బీజేపీ అంచనా. జహీరాబాద్, మంచిర్యాల, వనపర్తి, మహబూబ్ నగర్, భూపాల్పల్లి, ముషీరాబాద్, అంబర్పేట్, కల్వకుర్తి, గోషామహల్ తో పాటు మరికొన్ని స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కాషాయ పార్టీ భావిస్తోంది. మోడీ సభతో మరింత ఊపు వస్తుందని నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మోడీ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జన సమీకరణపై నేతలు దృష్టి పెట్టారు. మోడీ సభతో తటస్థులు కూడా బీజేపీ వైపు మొగ్గుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరగొచ్చని లెక్కలేసుకుంటున్న కాషాయ నేతలు ఈసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని అమిత్ షా పదే పదే చెప్పడం వెనుక ఈ ప్లానే ఉందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తెలంగాణను టార్గెట్ చేసింది బీజేపీ. ఓట్లు సీట్లు పెంచుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలనేది తెలంగాణ బీజేపీ నేతల భావన. పొత్తులతో ఇన్నాళ్లు నష్టపోయామని భావిస్తున్న కమలనాథులు ఇప్పుడు సొంతంగా తమ దమ్మెంతో తేల్చుకునే పనిలో పడ్డారు. ఎన్నికల తరువాత తెలంగాణ ప్రభుత్వంలో కీ రోల్ పోషించాలనుకుంటున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇందుకోసం ప్లాన్ సిద్దం చేసి బరిలోకి దిగారు. ప్రధాని మోడీ నుంచి మొదలుకుని పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణలో ముమ్మరంగా తమ సత్తా
చాటుకునే పనిలో పడ్డారు. కేంద్ర మంత్రుల్ని రంగంలోకి దించుతున్నారు. ప్రధాని మోడీ ఇప్పటికే ఒక దఫా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లుండి హైదరాబాద్ లో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 10 సీట్లలో తమకు అనుకూలత ఉందనేది బీజేపీ అంచనా. జహీరాబాద్, మంచిర్యాల, వనపర్తి, మహబూబ్ నగర్, భూపాల్పల్లి, ముషీరాబాద్, అంబర్పేట్, కల్వకుర్తి, గోషామహల్ తో పాటు మరికొన్ని స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కాషాయ పార్టీ భావిస్తోంది. మోడీ సభతో మరింత ఊపు వస్తుందని నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మోడీ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జన సమీకరణపై నేతలు దృష్టి పెట్టారు. మోడీ సభతో తటస్థులు సైతం బీజేపీ వైపు మొగ్గుతారని ఆ పార్టీ నేతల అంచనా. ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరగవచ్చని లెక్కలేసుకుంటున్న కాషాయ నేతలు ఈసారి తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని అమిత్ షా పదే పదే చెప్పడం వెనుక ఈ ప్లానే ఉందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తెలంగాణ ఎన్నికల్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈసారి ఎలాగైనా సరే 8 నుంచి 10 సీట్లైనా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో జరిగే మోడీ సభను ధూమ్ధామ్ గా జరిపించాలని భావిస్తున్నారు తెలంగాణ కమలనాథులు. ఓట్లు సీట్లు పెంచుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని టీబీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటిదాకా పొత్తులతో నష్టపోయామని ఇప్పుడు సొంతంగా సీనేంటో చూపించే ఛాన్స్ వచ్చిందని కాషాయ నేతలు జోష్ మీదున్నారు. ఇప్పటికే ఒక విడత అమిత్ షా, మోడీ సభలు జరగడంతో క్యాడర్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక కేంద్ర మంత్రులు కూడా ఓ రౌండ్ వేస్తే ఊహించిన విధంగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందనే భావన బీజేపీలో ఉంది. తెలంగాణలో 10 సీట్లలో తమకు అనుకూలత ఉందనేది బీజేపీ అంచనా. జహీరాబాద్, మంచిర్యాల, వనపర్తి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ముషీరాబాద్, అంబర్పేట్, కల్వకుర్తి, గోషామహల్ తో పాటు మరికొన్ని స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కాషాయ పార్టీ భావిస్తోంది. మోడీ సభతో మరింత ఊపు వస్తుందని నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మోడీ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జన సమీకరణపై నేతలు దృష్టి పెట్టారు. మోడీ సభతో తటస్థులు కూడా బీజేపీ వైపు మొగ్గుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా ఓటింగ్ శాతం పెరగొచ్చని లెక్కలేసుకుంటున్న కాషాయ నేతలు ఈసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని అమిత్ షా పదే పదే చెప్పడం వెనుక ఈ ప్లానే ఉంది అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.